unhealthy situations which are not desirable. అనేక మౌలిక సమస్యల పరిష్కారం కాలేదు. తాగుటానికి నీళ్లు దొరకవు, కరెంటు దొరకది, సాగునీళ్లు దొరకవు. ఇలాంటికి అనేక రాష్ట్రాల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటన్నిటిని పక్కన పెట్టి వీటి మీద ఏం పని చేయకుండా ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలగొట్టడం, వాళ్ళను బలహీనపరచడం, రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ మా ఇష్టం మేము ఏదైనా చేయగలం, ఇది అన్ని రాష్ట్రాల డీజీపీలు కూడా పంపిస్తా ఉన్నామండి. వీళ్ళు చాలా దుర్మార్గులు ఉన్నారు. వీళ్ళు ఎన్ని క్రైమ్స్లో ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, 24 మంది ముఠా ఉన్నాం మేమని చెప్తారు. వాళ్ళే డిక్లేర్ చేస్తున్నారు 24 మంది. ఇదే కార్యక్రమం అంటే వేరే పని లేదు. మఠాధిపతుల రూపాలు, వేషాలు, మీదికి చెప్పేది స్వాములు, చేసేదేంటి ఇగో ఈ పని మీరు చూస్తారు. ఇప్పుడు ఇటువంటి దుర్మార్గమైన, భయంకరమైన, అత్యంత హేయమైన, అప్రజాస్వామికమైనటువంటి, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఏమాత్రం వాంఛితం కానటువంటి ఈ పరిస్థితులు మారాలే. ఇది మార్చవలసినటువంటి పరిస్థితి, బాధ్యత. ప్రజలు తమ యొక్క స్వామ్యాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే, యువతదే, విద్యార్థులదే, దేశంలో ఉన్న మేధావులదే. ఎవరు దీని మీద మౌనంగా ఉన్నా చాలా పెద్ద ప్రమాదం వస్తుంది. అటువంటి ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతాం. తప్పకుండా రాబోయే రోజులలో జేపీ మూమెంట్ లాంటి మూమెంట్స్ కూడా మీరు చూడబోతారు. ఇష్టం ఉన్న పద్ధతులు అండి. ప్రహార్ మేము మధ్యప్రదేశ్ ఊలగొట్టినాం, కర్ణాటక ఊలగొట్టినాం. మీరు చూస్తారు కర్ణాటక ఎట్లా ఊలగొట్టామో చెప్తారు. ఎమ్మెల్యేలకు ఏం వేషాలు వేయించినామో, కూలీలలాగా వేషాలు వేయించి ఎట్లా ట్రాక్టర్లు తీసుకుపోయినామో అవన్నీ చెప్తారు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం, ఏ విమానంలో పోయినాం, ఓపెన్గా వాళ్ళకు భయం కానీ, సిగ్గు కానీ, లజ్జ కానీ, ఇవలన వింటరేమోనే విన్నా కానీ మమ్మల్ని ఎవరేం చేస్తారు. మేము ఏదైనా చేయగలం ఈ దేశంలో, మాకు ఎదురేలేదు ఈ దేశంలో అనేటువంటి ఒక దురహంకారపూరితమైనటువంటి, విశృంఖలత్వంతో కూడుకున్నటువంటి ఈ దుర్మార్గపూరితమైన అప్రజాస్వామిక రాజకీయ కిరాతకం ఏదైతే ఉందో ఇది అరికట్టబడాలి ఎట్టి పరిస్థితులలో. ఇవన్నీ కూడా నేను న్యాయమూర్తులకు పంపించిన, నేను మళ్ళొక్కసారి మరి కోరుకుంటా ఉన్నా దయచేసి ఇటువంటి దుర్మార్గాన్ని ఉపేక్షించడం అనేది ఏ రకంగా కూడా ఎవరికి కూడా, దేశం యొక్క ఉనికికి కూడా మంచిది కాదు. ఇంత నిస్సిగ్గుగా, ఇంత ఓపెన్గా చెప్తారంటే, ఇఫ్ ఇట్ ఈజ్ సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీ ఈజ్ రెడీ టు ఇన్వెస్ట్ ఎనీథింగ్, వీఆర్ రెడీ టు గివ్ యూ 100 crores. ఇంత ఓపెన్గా గతంలో ఇచ్చినాం అట్లే. ఇది మేము రోజు మాకు నిత్యకృత్యమే, మిగతా ఏం రాకుండా మేము చూసుకుంటాం. సెక్యూరిటీ కూడా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్తారండి. మీకు ఏ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తాం కూడా చెప్తారు. మీకు ఈడీ రాదు మీ మీదకి, ఇన్కమ్ ట్యాక్స్ రాదు, మీ సెక్యూరిటీ కూడా మాదే బాధ్యత. స్టేట్ సెక్యూరిటీ కాదు, సెంట్రల్ సెక్యూరిటీ ఇస్తాం, అది కూడా వై కేటగిరీ ఇస్తాం. ఈ కేటగిరీ చెప్తానికి వీడేవాడు నాకు అర్థం కాదు. అంటే ఎంత రాజ్యాంగేతర శక్తులలో భారత ప్రభుత్వం ఉంది. ఈ రాజ్యాంగేతర శక్తులు చేస్తున్నటువంటి ఈ విశృంఖల వీర విహారం ఏదైతే ఉందో ఇది అరికట్టబడకపోతే అందరికీ కూడా ప్రమాదమే. ప్రజాస్వామ్య వ్యవస్థకు చెదలు పట్టినటువంటి, చీడపురులు పట్టినటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఈ జుగుప్సాకరమైనటువంటి పద్ధతిని ఖండించాలి ప్రతి ఒక్కరు. ఆ రకంగా ముందుకు పోవాలి. ప్రతి చేట్ల మాతో టచ్లో ఉన్నారు, మాతో టచ్లో ఉన్నారు. ఇట్లా చెప్తారండి మీరు వినండి, డైరెక్ట్గా ప్రధానమంత్రి గారే చెప్తారు. ఇదేం దేశం నాకు అర్థం కాదు. ఎటు పోతున్నాము, ఏం జరుగుతుంది? అన్నీ ఇష్టం వచ్చిన ప్రభుత్వం 100 కోట్లు ఇస్తాం, 1000 కోట్లు ఇస్తాం. ఇవి అన్నీ కూడా బయటికి రావాలి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కాంట్రాక్ట్స్ ఎట్లా ఇస్తారు? మన వాళ్ళు చెప్పినారు
ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు డిక్లేర్ చేశారు. మా 44 మంది ఎమ్మెల్యేలను కొంటామన్నారు, మనిషికి 25 కోట్ల కాడికి పెట్టినా కానీ దాదాపు 1100 కోట్లు అయితే అవి ఎవడిస్తాడు, ఎవడ పెట్టిండు, ఆ డబ్బులు ఎక్కడ? ఫస్ట్ ఈడీ అది ఎంక్వైరీ చేయాలని చెప్పారు. ఇక్కడి నుంచి ఇస్తారు డబ్బులు, వీళ్ళు ఎవరు సమకూరుస్తారు? దీని వెనుకన్న దొంగల ముఠా అయింది. ఏం జరుగుతుంది అసలు? మీకు కాంట్రాక్ట్లు ఇస్తాం, మీకు వర్క్స్ ఇస్తాం, మీకేం కాకుండా చూస్తాం. మరి ఎలక్షన్ ఎందుకండి? నాకు అర్థం కాదు. ఈ కొట్లాడేందుకు, ఈ ఎలక్షన్ ఎందుకు, ఈ ప్రాసెస్ అంత ఎందుకు? గెలిచిన వాళ్ళంతా బుక్క పెడితే అయిపోయి ఇంకేమున్నారు? ఎందుకు ఇదంతా మరి సిస్టమ్? కథ ఇంత దుకాణం ఎందుకు? మీరు రాసుడు, మేము చెప్పుడు, పెద్ద కథ వేస్ట్ ఇదంతా. ఈ రకమైనటువంటి పద్ధతులు ఆయన ఎవరో కేంద్ర మంత్రి మాట్లాడుతున్న నేను చూసిన. మీరు కలుపుకోలేదు, మేము కలుపుకున్నాం డెఫినెట్గా. ఎట్లా కలుపుకున్నామండి మేము? మీరా కలుపుకోలేదు, దుర్మార్గం చేయలే. మేము డైరెక్ట్గా 3-4 మాట్లాడుతున్న గెలిచినాం. టీఆర్ఎస్ పార్టీ 88 సీట్లతో గెలిచినాం. కొద్దిమంది కాంగ్రెస్ మిత్రులు నా దగ్గరికి వచ్చి, సార్ మేము కూడా అభివృద్ధి చేసుకుంటాం, మేము చేరుతామంటే, సారీ, రాజ్యాంగబద్ధమైన నిబంధనలకు లోబడి మీరు ఆ సంకేతం వస్తే కలుపుకుంటాం, లేదా కలుపుకోమని చెప్పండి. 3-4 నెలల దాకా ఒప్పుకోలేదు. వాళ్ళు 2/3 తయారై వచ్చిన తర్వాత నాకు లెటర్ ఇస్తే నేను స్పీకర్ గారు ఫార్వర్డ్ చేసి రాజ్యాంగబద్ధమైన పద్ధతిలో మేము కలుపుకున్నాం తప్ప మీలాగా కొనుగోలు చేయలే, వెరీ సారీ. ఎమ్మెల్యేలను కొంటామనేచ్చి నిస్సిగ్గుగా మాట్లాడే మాటలు ఎట్లా బాధ కలుగుతాయి అంటే, ఎమ్మెల్యేలను కొంటాం, నీ ప్రభుత్వాన్ని కూలగొడతాం అని హైదరాబాద్లో వచ్చి మా రాజధానిలో వచ్చి వ్యవహారం చేస్తే మేము చేతులు ముడుచుకొని కూర్చోవన్నా? నా ప్రభుత్వాన్ని కూలగొడతానంటే నేను ఊకోవన్నా? మీ హేయమైన, మీ అప్రజాస్వామికమైన, మీ దుర్మార్గమైన, మీ అరాచక వ్యవహారాన్ని నిశ్శబ్దంగా భరించన్నా? భరిస్తేలేమిది విస్ఫోటనం. అది చూద్దాం మనం. చివరి ఏదైనా మాట్లాడుకుంటూ వాక్యం మాట్లాడుకుందాం, టైం బాగుంటుంది. దయచేసి చూడండి, అది స్టార్ట్ చేయాలి బాబు. ఈ పేపర్లు ఇవ్వండి, వాళ్ళకి అన్ని ఇచ్చినాక చూపెట్టండి పేపర్లు, అవన్నీ వాళ్ళకి ఇస్తే ఆ పెన్ డ్రైవ్లు అది ఇవ్వండి, పెన్ డ్రైవ్లు కూడా ఇవ్వండి. ఒక్క నిమిషంలో ఇచ్చేస్తాను.